హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఎంజేపీ బాయ్ స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థి విష్ణు పాఠశాలలో వంటమనిషి సెల్ ఫోన్ దొంగిలించాడనే ఉద్దేశంతో ప్రిన్సిపల్ గురువారం రోజున విష్ణుని చితకబాదాడు. బూట్ కాలుతో తన్ని కొట్టాడు. విష్ణు తల్లి తన కొడుకుని కొట్టవద్దని ప్రిన్సిపల్ను బ్రతిమలాడినా కాళ్ళు మొక్కినా వదలకుండా కొట్టాడని రోధిస్తూ విష్ణు తల్లి తెలిపింది. విష్ణు కొట్టిన అనంతరం ఇంటికి తీసుకువెళ్ళగా మరుసటి రోజు ప్రిన్సిపల్ విష్ణు దొంగతనం చేయలేదని పాఠశాలకు తీసుకురమ్మని ఫోన్ చేయగా విష్ణుని పాఠశాలకు తీసుకువచ్చానని తెలిపింది. వరుస సంఘటనలు జరుగుతున్న ఎంజేపీ పాఠశాల ప్రిన్సిపాల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్ఎస్యుఐ నాయకులు ప్రిన్సిపాల్పై తగిన చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అదే బ్యాక్గ్రౌండ్ లో బతకాలి, ఏ కులపుల ఆకుల వృత్తి చేయాలనే ఉద్దేశంతో కులం పేరుతో మతం పేరుతో విద్యార్థిని దూషిస్తుంది. ఇది ఒక నాలుగో ఘటన. ఈ ఘటన ఏంటంటే ఒక విద్యార్థిని ఆయన బూట్కాలతో తన్ని కులంతో దూషించి దొంగతనం ఒకటి ఒక ముద్ర వేసి ఒక విద్యార్థిని అరాచకుని లెక్క ఈ సమాజానికి పరిచయం చేయడం ఒక కుట్ర జరిగింది. ఈ కుట్రను వెంటనే ఛేదించి ఎవరైతే ఉన్నత అధికారులు సెక్రటరీ గారు కావచ్చు, ఆర్సీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఈ యొక్క దుస్థితిని స్పందించి ఆ ప్రిన్సిపాల్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఎన్ఎస్ఐ విద్యార్థి విభాగం పక్షాన కోరుకుంటుంది.